అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరిడార్లింగ్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇంత సపోర్ట్ ఉంటే ఇంకా బాగున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు చాలా వీడియోస్ తీయాలి అని మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నైట్ అనమాట. ఇది నైట్ తెచ్చింది. నైట్ ఏమైనా పగలవుతుంది అనుష అంటారా? ఏదో మన ఇంట్లో డస్ట్ బిన్ ఉంటే బాగుండు. బిఐఎస్టీ డస్ట్ బిఐఎస్ బిన్. ఇంతటి వీడియోలు అయితే మీకు చెప్పాను. జయజర్మన్ ఇద్దరు కొట్లాడబడుతున్నారు. ఏంటి మాది? నాకు కాదు, శనగపిండినే ఊరు కట్టాలని వేయచ్చు కదా. ఏంటది ఏంటది? నా చెట్లు తీసుకోలే కాదు, సరిపోయి నాటి తినే. ఆల్రెడీ అయిపోయాయి చెనిక్కాయ పప్పులు. నేను ఫస్ట్ దీని నిండా వేసి పెట్టినాను. రోజుకి 5 పిరికలు వేస్తా అంటే మా ఈ సరుకుల్లో అది ఉందా? నేను సరుకులు వేసినప్పటి నుంచి చెనిక్కాయ పొడి కొట్టడమే మానేసినాను. ఎందుకంటే మమ్మీ చెనిక్కాయ పప్పులు అయిపోతాయి అనేసి. మమ్మీ ఈ రోజు ఆయన చెనిక్కాయ పొడి బియ్యం నాదేదా నేను వంటకు. ఆ రోజు సరుకులు పోయి ఖచ్చితంగా నెల అయిందా? నెల దాటిపోయిందా? డిసెంబర్ లో ఏమో పోయినా, నవంబర్ లో పోయినాడు సరుకులు. నవంబరే, నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అంటే 4 నెలలు అవుతుంది. అదే ఒకసారి మన సర్కిల్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా 2-3 నెలలు మనకేం. ఇంకోటి కానీ తెచ్చుకుంటే మనకు కొంచెం డబ్బు సేవ్ అయిపోతుంది. ఎందుకంటే అన్ని అయిపోయినా కొట్టించడం మీద పడ్డం కంటే తెచ్చుకుంటే మనకు కూడా కొంచెం బాగుంటుంది అనమాట. పప్పు ఉంది అనుకో, పప్పుతో సరిపెట్టుకోవాలా? రేపు కానీ పచ్చడి ఉంది అనుకో, పచ్చడితో సరిపెట్టుకోవాలా? అందుకే ఇప్పుడు నువ్వు పెసరకు అడిగింది. మీ అమ్మ ఫోన్ చేసి సరిపెట్టుకుంటే దానికి ఏమో అనుకో, సరిపెట్టుకుంటానంట మా పిల్ల. స్టైల్ మారింది అంతే. అట్లే ఈసారి పప్పులు ఇట్లా కాకుండా ప్రొద్దుటూరు పోయినప్పుడు మా బట్టీలో ఏం తెచ్చుకురావాలన్నమాట పప్పులు. అవి జస్ట్ డబ్బాలో పోసి మూత వేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు జస్ట్ మిక్సీకి వేసుకోవచ్చు. పచ్చడి దంచేది కూడా మా అత్తమ్మని నేను కాదు, నాకు రాదు. ఓ 51 అమ్మా ఏడుస్తున్నా. జేజి అమ్మ ఏడుచంది, ఏజి అమ్మ ఏడుచంది. నువ్వు మా కోడలే అని అనలే గాని పాపం అమ్మ ఏడ్చాకుమా. అత్తయ్య నేను ఫ్యాన్ వేసి పెడతానా? మీరు తినాకలి నువ్వు మీ అత్త.
ఇంకొకసారి ఇంకోసారి ఇటను అను అట్ట కాదు, ఇట చేయి పెట్టుకొని అరే అట్ట కాదు ఇట చేయి పెట్టుకో చూడరు అను అనవా అమ్మ నాకు అడ్జొత్తా ఆరు సున్నా కాడ ఆరు పద్నాలుగు ఆరు నిమిషాలు అయింది భయపడిన అరు మళ్ళా పొంగొచ్చంది సన్నమంట పెట్టచ్చు కదా అమ్మ పొంగ 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 వచ్చంది టిట్టు టూటి పట్టి పూట పాటప్ప టట్టి టిట్టు టొట్టు టూట పాటప్ప తేటాటికి తాటమైన పాటప్ప సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది మళ్ళీ కలుద్దాం సో బ్యూటిఫుల్ సో ఎడిగే వీడియోది నాకు ఎక్కడ పట్టుకుంటావు చేయి గడిగినావు తను నువ్వు చేయి నువ్వు చేయి గడుకోకుండా సెల్ ఎక్కడ పట్టుకుంటావు దో చూడు ఇది ఏడు కెమెరాలు ఉన్నాయి నీకు పక్క కెమెరాలు తగలకుండా అంగ ఏడు పెట్టి పట్టుకో ఇడిగిరా కనపచ్చా నేను కనపచ్చా పాడు వీడియో లేకుండా మనం చంపుతాను ఏమనండి ఒకటి ఏమనండి అనుకుంటామండి నాంతే బాగుంటుంది అంత బిస్సగా ఉండాల్సిన అవసరం కూడా ఉండదు నాంతే ఉడికంటే పోతుంది ఆడ దాకా వెళ్ళిపోతుంది నూనె బట్టి నూనె పట్టిస్తే అదే వచ్చింది సార్ సర ఏం రాంతే కాదు పిండి గట్టిగా ఉండేట వచ్చింది నూనె పట్టించు అయినా నాలుగు నూనె పట్టించేట ఉండాలా చెప్పు అదన్నా చెప్పు నాలుగు నూనె వాడేటట్టు ఉండరా నూనె నీకిచ్చును తిప్పు మాడతాయి తిప్పు మాడతాయి ఏం మాడదు అంతలా ఉంటే ఎప్పుడు మాడేది మాడతాయి మాడదు ఏం మాడింది చేస్తారంట ఎన్ని చేస్తారు
రాములు చేయకుంటే తీసిందే అన్ని నా ముఖం కాదు రంబు అదే చపాతి చపాతి అన్ని చపాతి చూపిస్తారావా బయట చపాతి చూపిస్తుందట ఎనికి పోతా నీ చపాతి లేకనే ఉండ నీ చపాతి పాడు కాను నా పాట అనుకుంటుంది బయట అంతేకపోయి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ నేను చపాతి కాలుస్తాను నేనా మా మామ అప్పటికప్పుడు చపాతి చేయమాట ఐదు రొట్టెలతోనే వచ్చినాయి అప్పటికప్పుడు ఇంక ఎట్లు వస్తాయి బాగా రావు మా అత్త అన్నం తినేది వీడియో దిద్దురత్త అంటే నేను అన్నం తింటున్నామ్మా అనింది మా అత్త మా మామ ఉండి అప్పుడు నేను వస్తాను వండు తీసేది నాకు భయం తీర్చుకోడు నాకేం వద్దండి కదరా సెల్లు అది మినాయింది ఇదో ఈరోజు ఇంటికి ఉండవు కదా బయట టిఫిన్ దాపు బయట దానికి బండి లేక ఈ ఊర్లో దాపు ఊర్లో దానికి బండి అవసరం లేదుగా ఇక్కడ వచ్చి ఆయన ఉప్మా చేయమన్నాడు నిన్న ఆల్రెడీ చేసినాను ఉప్మా కానీ ఈరోజు అదేంది గోధుమ రవ్వతో కాకుండా బొంబాయి రవ్వతో చేయమన్నాడు సో నేను ఇప్పుడు బొంబాయి రవ్వతో ఏం బాగుంటుంది అన్నాను దీన్ని చూడు తెలుస్తుంది అన్నాడు చూద్దాం ఆయన తింటాడు ఆయనకే తెలుస్తుంది ఓకేనా చేద్దాం బ్లాగ్ కంటిన్యూ చూద్దాం ఫస్ట్ ఆయిల్ వేసాను మనం ఎర్రగడ్డ టమాటో కోసుకునే లోపల ఆయిల్ హీట్ అవుద్ది కోసుకున్నాను ఎర్రగడ్డలు చాలా కొత్తవి కదా ఎవరు కొట్టినట్టు ఏడుపు వస్తుంది ఇంకా మనిషికి చేద్దాం బ్యాక్ కెమెరా పెడతాను ఓకేనా తర్వాత గింజలు బాగా వేస్తాను ఎందుకంటే ఆయనకి చాలా ఇష్టం తర్వాత గింజలు వాటి కోసమే తింటాడు ఉప్మా చూడండి ఎలా ఉన్నాయో ఎర్రంగా ఆనియన్స్ నల్లంగా ఏం పనికి వస్తాయి అస్సలు పనికి రావు కూరాకులలో సంగతి ఏమంటే వేసుకుంటా ఉన్నాయి మొహం కడుక్కోపో ఈయన బొంబాయి రవ్వతో చేయమన్నాడు ఇది ఎట్లా వస్తుంది ఇంకా ఉండు నాన్న ఇది ఇంకా మగ్గాల ఏం ఉప్మానం ఏమో బొంబాయి రవ్వతో ఇటు వచ్చింది అదే గోధుమ ఉప్మా ఇది ఎంత బాగుండింది అని కొత్త ఉప్మా అని చట్నీ కాదు పప్పలు పొడి వేసుకుంది నాడు